చందమామ కథ ఆంజనేయ స్వామివారు రచన మూర్తన్నయ్య. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఓ తలారి ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని కోరిక పుట్టింది వాడికి. ఆలోచించి ఆలోచించి చివరికి ఓ ఎత్తు వేశాడు. అప్పుడప్పుడు ఆంజనేయస్వామి పూనినట్లు నటిస్తూ చిందులు త్రొక్కుతూ ఊర్లోకి బయలుదేరేవాడు. అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసినంత డబ్బు కూడా గుంజుకునేవాడు. అది చాలక కాళ్ళకు కూడా మొక్కించుకునేవాడు. ఎదురు చెబితే స్వామికి ఏం కోపం వస్తుందో అని భయపడుతూ ఉండేవారు ప్రజలు. ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్ళు గడిపాడు వాడు. ఆ ఊరి కరణంగారికి ఈ సంగతి తెలిసింది. ఆయన చాలా గడసరి. తలారి చేసే పని ఆయనకు నచ్చలేదు. అందుచేత ఎలాగైనా తలారివాడికి ఆయన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజు మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనేడని చెప్పి బజారు వెంట బయలుదేరాడు. తీరా కరణంగారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరణంగారు కూడా జుట్టు విరబోసుకుని పంగనామాలు పెట్టుకుని శంఖు ఒక చేత చక్రం ఒక చేత పట్టుకుని తలారి ఎదురుగా నిలబడి, ఒరే ఆంజనేయ, నన్నే ఎరగబట్రా. ఏంరా ఇక్కడ ఇంకెంతకాలం ఉంటావురా? నేను శ్రీరాములు వారినిరా అన్నాడు. తలారి సాష్టాంగపడి చేతులు జోడించి, అపరాధం స్వామి, తప్పు మన్నించండి. తమరిని మర్చిపోతానా? ఈ దాసుడు చేయవలసిన పని ఉంటే సెలవియండి అన్నాడు. సమయం చిక్కింది కదా అని, ఒరే ఆంజనేయ, నన్ను నీ భుజముల మీద ఎక్కించుకుని ఈ గ్రామం అంతా తిప్పు అన్నారు కరణంగారు. తలారి కిక్కురు మనకుండా కరణంగారిని భుజాల మీద ఎక్కించుకుని తిప్పుతున్నాడు. కరణంగారిది అసలే కాస్త స్థూలకాయం. కాసేపు తిరిగేటప్పటికీ తలారికి అలసట వచ్చింది. మెల్లిగా నడుస్తున్నాడు. కరణంగారు ఊరుకోలేదు. సరికదా, పైగాను ఆంజనేయ, ఆనాడు 7 సముద్రాలు దాటిన నీ శక్తి ఏమైందిరా? త్వరగా నడు అని శంఖంతో నెత్తి మీద మొట్టడం ప్రారంభించాడు. తలారికి ముచ్చమటలు పోసాయి. చచ్చాను బాబో అని కరణంగారిని కిందకి దింపి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిరా ఆంజనేయ, దింపేశామే అన్నారు కరణంగారు కోపంగా. ఆంజనేయుడు లేదు, అద్దానం లేదు బాబు, బుద్ధి వచ్చింది. ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడు చెయ్యను. కాస్తే కాయండి, కోస్తే కొయ్యండి, మీదే భారం అన్నాడు తలారి. నీకు ఆంజనేయుడు పోనకపోతే నాకు శ్రీరాముడు పోనలేదు, ఇంకా మీదటైనా బుద్ధి తెచ్చుకుని బ్రతుకు అని 4 చీవాట్లు పెట్టి తలారిని ఇంటికి పంపించేశారు కరణంగారు. చూసారా కరణంగారి యుక్తి? ఒక్క దెబ్బకి తలారికి బుద్ధి చెప్పారు. స్వస్తి.